నువ్వు అసలు ఎంత కాలమైంది అమ్మా? 20 సంవత్సరాలు సిలువ పెట్టారు అక్కడ. ఆ సిలువ కాడ నేను కోరి వెళ్ళాము. అనయ్య మాకు ధైర్యం చెప్పారు, అమ్మ పెట్టలేస్తాడు, బాధపడాల్సిన అవసరం లేదు అని అన్నాడు. నేను అందుకే ఎంతో బాధపడి వెళ్తాను. నన్ను బాధపడ నాకు కాళ్ళతోనే కంటిమ్ అయింది. నాకు అందరు బాగి మించి నాకు ఎవరూ లేరు, అమ్మ లేరు, నాన్న లేరు. మొక్క అయ్యా నాకు కనువు పోయింది. అయ్యా ఎవరు లేరు, తిత్తులు ఎత్తులో ఉండాలయ్యా, నాకు నువ్వే ఉండవు అయ్యా. నాకు అమ్మో అయినా నాన్న అయినా నువ్వే నాయనా అని నేను ప్రతిసారి ప్రార్థన చేసుకుంటే ఉండేదాన్ని. ప్రతిరోజు కుమిలిపోయేదాన్ని. అయ్యా నాకు బిడ్డలు లేరు, మా వాళ్ళు అందరికీ ఉండాలి బిడ్డలు. నీ బిడ్డని ఏ విధంగా ఉంచుడు, నీ బిడ్డ ఉండదయ్యా. నీ బిడ్డని ఎప్పటికైనా పై చేయలో ఉంచుతావు, కానీ అడుగు చేయలో ఉంచు నాయనా నువ్వు అనేది నేను ప్రార్థన చేసుకుంటూనే ఉండేదాన్ని. కానీ నా దేవుడు నాతో, అమ్మా నువ్వు బాధపడద్దు, నీకు నేనుండాను అని నాకు ధైర్యం చెప్పి నేను అమ్మాసు కొట్టడానికి 7 వారాలు ఇచ్చాను. 7వ తిరుగు పెట్టారు ఇక్కడ. ఆ తిరుగు కాడ పడుకున్నాను, నిద్ర చేశాను రాత్రి. ఇంక నా కాణాలతోనే నాకు ఇంకా నెల రాలేదు. నాకు బిడ్డను మంచి బిడ్డను ఇచ్చాడు. చెప్పండి మరి సిస్టర్, 7 అమావాస్యకు వరుసగా వచ్చింది. అక్కడ మోకరించి సిలువు దగ్గర ప్రార్థన చేసి పండ్లు ఇచ్చాను, తీసుకెళ్ళింది పండ్లు తీసుకెళ్ళింది, ప్రేరణ రాసుకుంది. మన టీవీ కొరకు ఎప్పుడు ఒక డబ్బా ఇంటి దగ్గర పెట్టుకొని డబ్బాలో కానుకలు వేసి ప్రతి నెల టీవీ పరిచయం కొరకు నమ్మకం ఉంటుంది. నమ్మకస్తున్న దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. ఇదిగో బంగారం లాంటి కుమారుడు దేవుడు ఇచ్చాడు. ఈ బిడ్డకి ఏం పేరు పెట్టాలని నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు సమూయేలుని చూపించాడు. ఈ బిడ్డ భవిష్యత్ కాలంలో సమూయేలు వంటి ప్రవక్తగా ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఆమేన్. చెప్పండి.